कांग्रेस पार्टी क्षेत्र स्थाई बोतम चे दिशा नायक विस्तृत सवेश निर्वहित वेमलवाड़ पटनी तुम इरवे रे वार्लों कांग्रेस पार्टी मुख्य कार्यकर्त सवेश निर्वहित कार्यक्रम की मुख्य अतिथि डीसीसी अध्यक्ष आदि श्रीनिवास हाजर नायक कार्यकर्त को दिशा निर्देश कार्यक्रम में पटनाध्यक्ष सागर वेंकटस्वा नायक चिलक रमेश कुरगल कोमराय चंद्रगिरी श्रीनिवास कनकरप राकेश शेख रियाज दूलम भूमेश मरपल्ली राजु वनपर्ति शंकर चिंतलताड़ लिंगय्य ताटिकोंड विश्वनाथम तोट लहरी वस्ताद कृष्ण नागुल रामु ताजुद्दीन तदितरुलु पाल्गोन्नारु అసెంబ్లీకి పంపించాలని మీ అందరిని వేడుకుంటున్నాను ఈ రోజు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆసీనన గారు నిత్యావసర వస్తువులే గాని ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే మందులను ఇప్పించడం గాని అనేక కార్యక్రమాలు చేసి ప్రజలను వాళ్ళ ఆరోగ్యను కాపాడిన వ్యక్తి ఆసీనన గారు ఈ రోజు జర్మన్లో విలాసవంతమైన జీవితం గడిపి జర్మన్లో ఉంటూ ఇక్కడ పరిపాలన చేస్తాని ఏదో కల్లబొల్లి మాటలు మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఈ రోజు ప్రజలకు అందుబాటులో లేడు ప్రజలకు మన ఈ వేమలాడ సుభాష్ నగర్ నుంచి మన ఏమైనా సమస్య గురించి పోతే అందుబాటులో కనబడలే ఎంతో మంది తల్లాడిలు కాబట్టి అందుబాటులో ఉండే నాయకుడు ఆసీనన్నని ఈసారి అసెంబ్లీకి పంపించాలని మీ అందరిని వేడుకుంటూ అన్న ఒకటి సుభాష్ నగర్ నుంచలే మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లో మెజార్టీ తీసుకొస్తామని మీకు తెలియజేస్తాను పెద్దలు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి పెద్దలు ఆశీర్వాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ 9వ వార్డు 8వ వార్డు 23వ 22వ వార్డు సమావేశం సుభాష్ నగర్లో చేయడం జరిగింది ఇక్కడ విషయాలు చూస్తుంటే ఎదిరించే వారు లేకపోతే బెదిరించే వారనే రాజ్యం అవుతుంది కాబట్టి ప్రజలు ఒకసారి పట్టణ ప్రజలు గమనించాలి ఇలా 42 సంవత్సరాలు ఒకే కుటుంబానికి మనకు అవకాశం ఇస్తే ఆయన కరోనా కష్టంలో 650 మంది కరోనా తోని కాన్ఫరెన్స్ లో చనిపోతే 18 నెలలు ఇలా విదేశాలలో జర్మనీలో ఉండడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలు సోదరి సోదరుమణులు గమనించాలని కోరుతున్నాను ఒక బీసీ బిడ్డగా నాలుగు సార్లు ఓడిపోయినా మన మధ్యలో ఉండి మంచి చెడుకు వచ్చే మౌనత వ్యక్తి పెద్దలు ఆశీర్వాస్ గారిని అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత పట్టణ ప్రజలపై ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను ఇలా ఒక విధంగా చూడండి ఏ విషయానైనా కూడా ఇలా వేమలాడ పట్టణంలో 32 ఎకరాలు కూడిపేసి అక్కడ ఏం చేయలేని పరిస్థితిలో ఇవన్నీ ఉన్నది ఇలా దేవస్థానం చూస్తే 137 కోట్ల ఆదాయం ఉన్నా కూడా ఒక 20% ఖర్చు చేసి మన వేమలాడ పట్టణాన్ని అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీ అయింది తప్పితే అభివృద్ధిలో వెనుకబడినాం కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఈరోజు బీసీ సంక్షేమానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట కాంగ్రెస్ పార్టీ వేస్తుంది గతంలో వేసినాం రాబో రోజులు కూడా అదే విధానాన్ని అవలంబిస్తామని చెప్పినటువంటి మాటను చెప్తూ ముందుకు పోతున్నటువంటి మాటను ప్రజలందరూ కూడా దయచేసి గమనించమని ఈరోజు అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ప్రజారోగ్యాన్ని రాజకీయ వేదికలకు వాడుకుంటూ ఏ విధంగా ముందుకు పోతుందో చూడమని కూడా ఒక మాట కోరుతా ఉన్నాం 100 పడకల ఆసుపత్రి మాట్లాడుతుంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో నేను 100 పడకల ఆసుపత్రిని మీకు ఈ విధంగా సేవలు అందిస్తున్నానని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు ఉన్నవారు అదే అధికారులు ఉన్నవారు ప్రజారోగ్య సర్వే పల్లె పల్లెలు చేస్తున్నాం వాళ్ళు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా చేస్తున్నారు అంటే ప్రజారోగ్యం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా చేస్తున్నారని చెప్పని ఆ పార్టీ చెప్పదలుచుకున్నదా పల్లెల్లో ప్రజారోగ్య సర్వే పేరిట ఇప్పటికే ప్రభుత్వం ప్రజారోగ్య సర్వే జరిపినాం ప్రతి పౌరుడి ప్రజారోగ్యం మా 100 పట్ల ఆసుపత్రులు ఉంది మీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా ప్రభుత్వ ఆసుపత్రి పట్టించుకుంటుంది అన్నమాట మరి అదే పార్టీలు ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం మేము మళ్ళీ ప్రజారోగ్య సర్వే జరుపుతున్నాం అని చెప్పనమాట ఎవరి మాట నమ్మాలని చెప్పాను ఈ విధంగా చూస్తే ప్రజారోగ్యం కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైనట్టుగా భావించాలనా అసలు ఈ సమస్య పైన ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందని చెప్పానమాట అంటే ప్రజారోగ్యానికి సంబంధించిన అంశం కూడా రాజకీయంగా ముడిపట్టి లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల తీరును గమనించమని కోరుతున్నాం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 100 పట్ల ఆసుపత్రి వచ్చింది అది నా గొప్పతనం ఓ నాయకుడు చెప్పుకుంటే ఈరోజు 100 పట్ల ఆసుపత్రిలో పనులు జరుగుతున్నాయని చెప్పని ప్రైవేట్ ఆసుపత్రులు పల్లె పల్లెల్లో ప్రైవేట్ సర్వేలు జరుపుతున్న తీరును ఒక గంట కనిపెట్టమని చెప్పి ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం
ఆనాడు కూడా మేము అన్నాం అందరి ఆసుపత్రిని స్వచ్ఛత సంస్థ పేరిట కొనుగోలు చేసిన భూమిలో కట్టాలని చెప్పంటే ఈరోజు వందల కోట్ల ధర మార్కెట్ యాడ్ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం కొన్ని కోట్ల రూపాయల ధర పలికేటువంటి స్థలం కబ్జా గురైతుంది దాని ప్రహార కోడ్ నిలుస్తుందని చెప్పంటే ఇవన్నీ కూడా పట్టించుకుంటున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పండి. వేముల వాడ వెనుకబాటు గురైంది. ఆ వేముల వాడలో ఓ బాలికల జూనియర్ కాలేజ్ లేదు, ఓ ప్రభు బాలికల డిగ్రీ కాలేజీ లేదు. వేములవాడ వెనుకబాటు గురేవడం కాకుండా ఏటా వంద కోట్ల రాజన్ ఆలయాన్ని విధులు కూడా రాలేని సందర్భంలో ఇవన్నీ కూడా గమనించమని ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతా ఉన్నాం. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమం తీసుకుని ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.